దోసకాయ ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1/2 కేజీ, టమాటా 3 మీడియం సైజువి, ఉల్లిపాయ 1 మీడియం సైజ్ది కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఆవాలు వేస్తున్నాను, తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా. కడిగి వేసుకోండి, ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ చిటపట అంటది. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చేయి దూరం పెట్టుకొని. ఒకసారి అలా అలా కలుపుకొని ఇప్పుడు మనము ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు కొంచెము పసుపు యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి తగినట్టుగా పసుపు యాడ్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి, మినిమంగా అయితే మినిమంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాము. టమాటాలు కూడా ఒకసారి తిప్పేసుకుందాము. ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదండి, మనం ఇవన్నీ యాడ్ చేసే లోపల కుక్ అయినంత వరకు కుక్ అవుతాయి. నెక్స్ట్ మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి ఫుల్గా కుక్ అవుతాయి. ఇప్పుడు నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను కూరకు సరిపడా. నెక్స్ట్ కొంచెము కారం కూడా వేస్తున్నాను, మా రుచికి తగినట్లుగా వేస్తున్నాను. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి, ఉప్పు ఎక్కువైందంటే కూరలో టేస్ట్ అంతా పాడైపోతుంది, అందుకని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు మాత్రం నేను సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను వేసేయన్నీ మినిమం ఇంగ్రీడియంట్స్ అండి, అవన్నీ పడితేనే కూర టేస్ట్ వస్తుంది. అవన్నీ స్కిప్ చేస్తే కొంచెం కూర టేస్ట్ కూడా డౌన్ అవుతుంది. సో ఒకసారి సాంబార్ పౌడర్ కూడా వేసి తిప్పేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇప్పుడు వచ్చేసి బంగాళదుంపలు యాడ్ చేస్తున్నాను. బంగాళదుంపలు యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోండి పైకి కిందకి, ఎందుకంటే అదంతా బంగాళదుంపలకు కూడా పట్టాలి కాబట్టి. నెక్స్ట్ నేను ఇప్పుడు వచ్చేసి దోసకాయలు యాడ్ చేశాను. దోసకాయ ముక్కలు చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, ఎందుకంటే దోసకాయలు అంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. బంగాళదుంపలు కొంచెం పెద్దవైనా పర్లేదు, కానీ దోసకాయ ముక్కలు మాత్రం కొంచెం చిన్నగానే కట్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని నేనైతే ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన దాకా మనం కుక్ చేసుకోవాలి. ఒక నాకైతే 2 విజిల్స్ వచ్చేసినాయి, ఆపేసి నేనైతే ప్రెషర్ పోయిందాకా కొంచెంసేపు అలాగే పెట్టానండి. ఇప్పుడు ప్రెషర్ పోయినాక నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఒకసారి ఇలా కలుపుకోవటం వలన ఆ దోసకాయ ముక్కలు ఏమన్నా ఉంటే అవి కొంచెం మెత్తపడిపోయి కూరలో కలిసిపోతాయి అన్నమాట. మనకి జస్ట్ దుంపల కర్రీ లాగానే కనిపిస్తుంది చూడటానికి, కానీ దానిలో దోసకాయలు కూడా ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఒకసారి టేస్ట్ చూడండి. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రైస్లోకి సూపర్గా ఉంటుంది కర్రీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.